వీకోట మేజర్ పంచాయతీ అభ్యర్థిగా పిఎన్ లక్ష్మి పోటీ చేస్తున్నారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ సహకారంతో వీకోట మేజర్ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటున్నారు. రాష్ట ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ది చేస్తామంటున్నారు. గ్రామానికి ప్రత్యేక మేనిఫెస్టోతో స్పెషల్ ఫండ్స్ తీసుకొస్తామంటున్నారు. వీకోట మండలం ప్రజలకందరికీ నమస్కారం. నేను పిఎన్ నాగరాజు వాళ్ళ అమ్మను. వీకోట గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మీరందరూ దయతలేసి నాకు ఓట్లేసి గెలిపిస్తారని నమ్ముతున్నాను. మీరు నేను గెలిస్తే మీకు ఏమో చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ నన్ను ఓట్లేసి గెలిపించి అఖండ విజయానికి మూల కారణం కావాలని కోరుకుంటా ఉన్నాను. వీకోట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకు సర్పంచ్ ఎలికల నగర మొగిలిందం మీకు అందరికి తెలిసిందే. మా తల్లిగారైన పిఎన్ లక్ష్మి గారిని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వీకోట ప్రజలకు నామినేషన్ వేయడానికి సిద్ధులై ఈరోజు ప్రచారం భాగంలో వీకోట దాసార్లపల్లి గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతోంది. గత పాలకులు ఎవరైతే సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారో వారు గత 20 సంవత్సరాల నుంచి వీకోట అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా స్వలాభం కోసం వారు చేస్తూ ఉండేదంతా వీకోట ప్రజలకందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకందరికీ కూడా సంక్షేమ పథకాల వరద పారించడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు ప్రచారంలో ఎక్కడికి పోయినా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి లబ్ధిదారులు అందరూ కూడా మాకు జరిగిన మేలు వాళ్ళు గుర్తు చేసుకుంటూ మీకు ఖచ్చితంగా మేము ఓట్ చేసి ఈసారి మార్పుకు మేము నాంది పలుకుతాం, వీకోట చరిత్ర తిరిగి రాస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఓటేస్తే ఖచ్చితంగా మన వెంకటేగౌడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, వారి సహకారం తీసుకుని వీకోటను ఇంకా మెరుగైన టౌన్గా ఇక్కడ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించడంలో ప్రథమ స్థానంలో ఉంటామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మాకు ఒక అవకాశం కల్పిస్తే ప్రతి నెల లోకల్లో ఎక్కడైతే ఊర్లో సమస్యలు ఉన్నాయో అక్కడే మనం ఆఫీసర్లందరినీ, ఎవరైతే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారో, శానిటరీ వర్కర్స్ ఉన్నారో, ఆశా వర్కర్స్ ఉన్నారో, వాలంటీర్స్ ఉన్నారో, అందరినీ నెలకొకసారి మనం వెంటబెట్టుకుని ఆ గ్రామాన్ని చేరుకుని అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని అక్కడే తక్షణం పరిష్కారం చేసి మీ అందరి దగ్గర సాటిస్ఫాక్షన్ లెటర్ తీసుకుని మా సమస్య పరిష్కారం జరిగిందని చెప్పి మీ దగ్గర మెప్పు పొందడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు వీకోట్లో డ్రైనేజ్ పరిస్థితి అయితే అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి వాళ్ళ సౌలభ్యం కోసం బాగున్న డ్రైనేజ్ పరిస్థితిని అంతా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి పైప్ సిస్టమ్ ద్వారా పెట్టి ఎక్కడా కూడా డ్రైనేజ్ కరెక్ట్గా పోయే పరిస్థితి లేదు. దాన్నంతా చూసి ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని చూసి ఎక్కడైతే డ్రైనేజ్ బ్లాక్ అయిందో అక్కడంతా కూడా కొత్తగా కాలువల ద్వారా డ్రైనేజ్ వాటర్ పోవడానికి మరియు దోమల సమస్య లేకుండా రెగ్యులర్గా ఫాగింగ్ జరిపడం, ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు అవసరం ఉందో అక్కడంతా కూడా సిమెంట్ రోడ్లు వేసి ప్రజలకు అంతా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మేము ఈరోజు అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. గడిచిన ఎన్నికల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కూడా ప్రజలు నన్ను ఆదరించలేదు. ఆ రోజు నేను ఓటమి చెందడం జరిగింది. మీ మనసులో పొందాలని చెప్పి ఒక ఏకైక ఉద్దేశంతో ఈ 6 సంవత్సరాలు కూడా నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో వీకోట ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ నేను నా సొంత ఖర్చులతో 3 ట్యాంకర్లు పెట్టి ఎక్కడా కూడా కొరత అనేది లేకుండా సాయశక్తుల వీకోట ప్రజల దాహార్తని తీర్చడం జరిగింది. దాదాపు వీకోట పట్టపల్లి గ్రామంలో 23 మంది కరోనా బారిన పీరిన వేళ ఆ రోజు కూడా వారి ఇంట్లో మేము పోయి వాళ్ళకందరికీ కూడా మనోధైర్యం అందిస్తూ వారికి ఆర్థిక సహాయము మరియు నిర్ణయ వాళ్ళకి జరిగే ఇండ్లకు సరుకులు అంతా కూడా మేము ఆ రోజు అందించడం జరిగింది. 108, 104 హెల్త్ వర్కర్స్కి అందరికీ కూడా దాదాపు 2 నెలల రేషన్ వాళ్ళ ఇండ్లకు అందించేయడం జరిగింది. మరియు ప్రజలకు కూడా ఎక్కడా కూడా కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఆ రోజు కూడా మేము చేసి ప్రజలలో ఎప్పుడు కూడా మేమున్నాము, ఏ కష్టం వచ్చినా మీకు మేము ఉంటామని చెప్పి ఆ రోజు కూడా మేము ఎక్కడ కూడా ఇంటి లేకుండా మేమంతా చేశాము. దాదాపు 500 మంది హెల్త్ వర్కర్స్ కరోనాతో పోరాడుతున్న వేళ ఒక నెల పాటు 500 మందికి 3 పుట్ల భోజనం వసతి ఏర్పాటు చేసి ఎక్కడా కూడా కరోనాలో మనము పోరాటంలో వెనుక రాకుండా వీకోట తరఫున మేము చేసిన పాత్ర అంతా అన్ని వర్గాల ప్రజల దగ్గర ఆ రోజు మీ దగ్గర మన్నికలు పొందిన వేళ ఈరోజు ఇవంతా కూడా ఎందుకు చేశామంటే ప్రజలకు ఎక్కడా కూడా మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండాలి, వారికంతా మంచి మెరుగైన సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. ఎన్నికల వేళ ఈరోజు సంక్రాంతిలో గంగరెద్దులు వచ్చినట్లు ఈరోజు గత పాలకులు అందరూ కూడా సకుటుంబ పరివారంగా ఈరోజు వచ్చి మిమ్మల్ని ఓట్లు ఆచరిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇన్ని రోజులు మీరు ఏం చేస్తూ ఉన్నారో, మీ గురించి మాకు ఏం జరిగిందని చెప్పి మీరంతా ప్రశ్నించాలని చెప్పి ఈరోజు వీకోట ప్రజలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పాలకులు గత పాలకులు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మేము ఏమో చేస్తాం, మాకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మిమ్మల్ని అన్ని కూడా ఇన్ని రోజులు ఏమార్చినారని చెప్పి మేము చెప్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా అందరూ అవేర్నెస్ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా మీరు వస్తే మాకు జరిగింది ఏమీ లేదు, మీరు ఏం చేశారు కరోనా వేళ మీరు ఏం చేశారు, ఆ రోజు మేము నీటి ఎద్దడి తట్టుకున్న వేళ కూడా మీరు ఏమాత్రం మాకు సహాయపడలేదు. కాబట్టి ఈసారి వైఎస్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పిఎన్ లక్ష్మీ గారిని మేము ఓటేస్తామని చెప్పి నిర్భయంగా వారి ముఖం మీదనే చెప్పి మాకు ఓటేసి ఒక అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం.